ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను భూమి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ మూవీలో పెళ్లి రోజే పెళ్లికూతుర్ని దారుణంగా రేప్ చేస్తారు. ఈ విషయం తెలిసిన పెళ్లి కొడుకు వదిలేసి వెళ్ళిపోతాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తను ఒక డిసిషన్ తీసుకుంటుంది. సో అదేంటో తెలియాలంటే మూవీని ఎండింగ్ వరకు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. కానీ అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. మూవీ స్టార్ట్ అవుతూనే మనం మేకప్ ఆర్టిస్ట్ అయిన భూమిని చూస్తాం. ఈ రోజు తన స్నేహితురాలు పెళ్లి ఉండడంతో తన ఆమెకి మేకప్ చేయడానికి ఫంక్షన్ కి వెళ్తుంది. మరోవైపు భూమి తండ్రి అరుణ్ అలాగే అతని స్నేహితుడు రాజు ఇద్దరు ఇంట్లో మందు తాగుతూ ఉంటారు. ఇక్కడే రాజు అరుణ్ తో రోజు భూమి ఇంటికి ఆలస్యంగా వస్తుంది, తనను నువ్వేమి అనవా అని చెప్పి అంటాడు. ఇది విన్న అరుణ్ నా కూతురు ఎంచుకున్న జాబే అలాంటిది, తను తన పని పూర్తి చేసుకుని వస్తుంది, అందులో తప్పేముందని అంటాడు. ఇక్కడ మనకి అరుణ్ తన కూతుర్ని ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. యాక్చువల్ గా భూమి తల్లి చాలా ఏళ్ల క్రితమే చనిపోతుంది. అప్పటి నుంచి అరుణ్ ఒక్కడే తన కూతుర్ని ప్రాణంలా చూసుకుంటూ వస్తాడు. అరుణ్ విషయానికి వస్తే అతనికి చెప్పుల షాప్ ఉంటుంది, అది అతని బిజినెస్. మరోవైపు మనం భూమి నీరజ్ తో మాట్లాడుతూ ఉండడం చూస్తాం. భూమి మరియు నీరజ్ కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగి ఉంటుంది. ఇక్కడ భూమి నీరజ్ తో మన పెళ్లిలో నువ్వు కూడా గుర్రం మీద రావాలని అంటుంది. ఇది విన్న నీరజ్ సరే అని అంటాడు. ఫంక్షన్ అయిపోయాక భూమి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంటికి వెళ్లాక తను వాళ్ళ నాన్న మందు తాగుతూ ఉండడం చూసి కోపంగా బయటికి వెళ్తుంది. వెంటనే అరుణ్ ఆమె దగ్గరికి వెళ్లి ఆమెకి నష్ట చెబుతూ ఆమె పెళ్లి కోసం చేయించిన గిఫ్ట్ తీసి ఇస్తాడు. భూమి గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగా అందులో వెండితో చేసిన చెప్పులు ఉంటాయి. అది చూసి భూమి చాలా సంతోషపడుతుంది. అలాగే ఇంకొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుని నాన్నకి దూరం అవుతున్నా అని చెప్పి బాధపడుతుంది. వాళ్ళిద్దరు ఎమోషనల్ అవుతారు. మరుసటి రోజు భూమి మేకప్ చేసే ఫంక్షన్ చాలా దూరంగా ఉండడంతో ఆమెని తన నైబర్ అయిన జిత్తు డ్రాప్ చేయడానికి వస్తాడు. జిత్తు 17 ఏళ్ల కుర్రాడు, అతను భూమిని తన సొంత అక్కలా చూసుకుంటాడు. పైగా భూమికి దూరంగా మేకప్ చేసే వర్క్ పడిన ప్రతిసారి భూమికి తోడుగా వెళ్తాడు. అదే ఏరియాలో విశాల్ పేరు గల వ్యక్తి ఉంటాడు, ఇతనికి సొంత స్వీట్ షాప్ ఉంటుంది. అతను భూమిని సిన్సియర్ గా లవ్ చేస్తుంటాడు. అంతేకాకుండా అతను ఒక రోజు ఆమెకి ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ భూమి నీరజ్ని ఇష్టపడటంతో అతన్ని రిజెక్ట్ చేస్తుంది. ఈ విషయం మీద జిత్తు ఎప్పుడు విశాల్ని ఏడ్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు కోపంగా విశాల్ తన కజిన్ అయిన డూలి దగ్గరికి వెళ్తాడు. అతను ఒక పెద్ద రౌడీ. డూలి విశాల్ తో ఇంకొకసారి అమ్మాయికి ప్రపోజ్ చేసి చూడని అంటాడు. వెంటనే విశాల్ వెళ్లి మళ్లీ భూమికి ప్రపోజ్ చేస్తాడు. భూమి అతనే రిజెక్ట్ చేస్తూ ఇంకో 2 రోజుల్లో నా పెళ్లి, దయచేసి నన్ను విసిగించడం మానే అని చెప్పి వెళ్ళిపోతుంది. విశాల్ కోపంగా జరిగిందంతా డూలికి చెప్పేస్తాడు. మరుసటి రోజు మన భూమిని చూస్తాం. తను నీరజ్ కి కాల్ చేసి ఎలాగో మనం రేపు పెళ్లి చేసుకుని అఫీషియల్ గా భార్యాభర్తలు అవ్వబోతున్నాం, నాకు నిన్ను కలిసి నీతో టైం స్పెండ్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గా ఈ చివరి రోజుని ఎంజాయ్ చేయాలని అంటుంది. కానీ నీరజ్ కి ఏదో పని ఉండడంతో రావడం కుదరదని చెప్పేస్తాడు. రాత్రి భూమి జిత్తుతో కలిసి ఇంటికి వెళ్తుంది. ఎందుకో తెలియదు గాని భూమికి విపరీతంగా నిద్ర వస్తుంది. ఇప్పుడు దారి మధ్యలో జిత్తు వాష్రూమ్ కి వెళ్ళడానికి బండి ఆపేసి వెళ్లి వస్తాడు. కానీ అప్పటికే అక్కడ భూమి ఉండదు. మరోవైపు మనం భూమిని చూస్తాం, తను ఒక ఖాళీ థియేటర్ లో ఉంటుంది. ఇక్కడే విశాల్ కూడా ఉంటాడు. అతను భూమితో నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ నువ్వు మాత్రం నన్ను కాదనా నీరజ్ ని పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి ఆమెని దారుణంగా రేప్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత ధూళి అక్కడికి వచ్చి స్పృహ కోల్పోయి ఉన్న భూమిని రేప్ చేసి వెళ్ళిపోతాడు. దీని తర్వాత ధూళి మనిషి అయిన గులాల్ కూడా ఆమె రేప్ చేస్తాడు. కాసేపటి తర్వాత భూమి స్పృహలోకి వచ్చి దీనంగా ఇంటికి వెళ్తుంది. ఇక్కడ ఇంట్లో పెళ్లి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. తను జరిగింది తన తండ్రికి చెప్పకుండా నేరుగా వెళ్లి స్నానం చేసి వచ్చి పక్కింటి ఆంటీతో జరిగింది మొత్తం చెబుతుంది. ఇది విన్న ఆంటీ, నువ్వేమీ మాట్లాడుకో, నువ్వు సైలెంట్ గా ఉండు, కాసేపట్లో భారత్ రాబోతుంది, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నీ పెళ్లి ఆగిపోతుంది అని అంటుంది. మరోవైపు పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు. ముందుగా నీరజ్ భూమిని చూడడానికి వచ్చి ఆమెతో మాట్లాడతాడు. ఇక్కడ భూమి జరిగిందంతా అతనికి చెబుతుంది. ఇది విన్న వెంటనే నీరజ్ పెళ్లి వద్దనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది. అరుణ్ అండ రాజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ కి వెళ్తారు. కానీ అక్కడ ఎవరు వీళ్ళని పట్టించుకోరు. వెంటనే అరుణ్ కోపంగా వాళ్ళ మీద అరుస్తాడు. ఇది విన్న పోలీసులు అరుణ్ ని తిడుతూ అక్కడి నుంచి పంపించేస్తారు. కానీ రాజు వాళ్ళకి సారీ చెప్పి భూమికి జరిగిన రేప్ గురించి కంప్లైంట్ ఇస్తాడు. ఇప్పుడు పోలీసులు భూమిని ఇంట్రాగేషన్ చేయడానికి ఇంటికి వస్తారు. కానీ ఇంట్లో భూమి ఉండదు. అందరూ కలిసి భూమిని వెతకడం స్టార్ట్ చేస్తారు. దారి మధ్యలో వాళ్ళకి భూమి చెప్పులు కనిపిస్తాయి. తప్పకుండా భూమి ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉందని చెప్పి వాళ్ళకి అర్థమవి భూమి గురించి చూస్తూ ఉంటారు. మరోవైపు మనం భూమిని చూస్తాం. ఆమెని ధూళి మనుషులు కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. ధూళి భూమితో మేము ముగ్గురం కలిసి ప్లాన్ చేసి నేను రేప్ చేశాం, నువ్వు కంప్లైంట్ ఇచ్చి ఉండకపోతే నేను వదిలేసేవాడిని, కానీ నువ్వు మా గురించి కంప్లైంట్ ఇచ్చావు కాబట్టి నువ్వు చావడమే కరెక్ట్ అని చెప్పి ఆమెని నీళ్ళలో పడేసి గన్తో షూట్ చేస్తాడు. మరోవైపు అరుణ్ భూమి గురించి వెతుక్కుంటూ ఏడుస్తుంటాడు. ఇక్కడ మనం భూమిని చూస్తాం, తన కనువూపులతో ఉండడంతో ఆమెను ఎవరు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈ విషయం అరుణ్ కి తెలిసి వెంటనే హాస్పిటల్ కి వస్తాడు. భూమి జరిగినంతా పోలీసులకు చెబుతుంది. మరుసటి రోజు కోర్టులో హియరింగ్ ఉంటుంది. ఇక్కడ లాయర్ భూమి క్యారెక్టర్ ని
బ్యాక్ చేస్తూ నీ పెళ్లి నీరస్తో జరగబోతుంది అది కూడా లవ్ మ్యారేజ్ నువ్వు ఒరిజినల్ గ్యారెంటీ ఏంటి నువ్వు మేకప్ చేయడానికి ఫంక్షన్ కు వెళ్లి ఇంటికి లేట్ గా ఎందుకు వెళ్ళేదానివి నిన్ను ఎంతసేపు రేప్ చేశారు రేప్ చేసే టైం లో నీ ఫీలింగ్ ఏంటని ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతుంది ఇది విన్న భూమి చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది ఇది గమనించినారు లాయర్ ని ఆపుతూ నేను నా కూతురికి న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడి వరకు వచ్చాను అంతేగాని ఇలాంటి స్థితిలో నా కూతురు ఉంటుందని తెలిసి ఉంటే నేను వచ్చేవాడినే కాదని చెప్పి భూమిని అక్కడి నుంచి తీసుకెళ్తాడు అలా రెండు నెలలు గడిచిపోతాయి ఇప్పటికీ అరుణ్ అన్న భూమి ఆ ఇన్సిడెంట్ ని మర్చిపోలేకపోతారు అరుణ్ వాళ్ళందరినీ చంపాలని చెప్పి అనుకుంటాడు కానీ భూమి మాత్రం అలా చేయడం తప్పని అంటుంది ఒక రోజు వేళ ఇంటి గోడల మీద ఎవరో భూమి వల్ల ఈ ఏరియా మొత్తం పాడవుతుందని చెప్పి రాస్తారు ఇది చూసి భూమి ఏడుస్తూ రాసింది చెరుపుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి నీరజ్ వచ్చి ఆమెకి హెల్ప్ చేస్తుంటాడు కానీ భూమి అతను ఆపుతూ ఆ రోజు నిన్ను నమ్మి నేను నిజం చెప్పాను నువ్వు ఎప్పటికీ నాతో తోడుగా సపోర్ట్ గా ఉంటావని చెప్పి అనుకున్నా కానీ అదంతా నా ఊహ మాత్రమే అని చెప్పి నిరూపించావు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది ఒక రోజు భూమి ఇంటికి జిత్తు వాళ్ళ అమ్మ చెల్లి విశాల్ వాళ్ళ అమ్మ అలాగే ధూళి భార్య వస్తారు ఇక్కడ జిత్తు చెల్లి భూమితో నా ఫోన్ కు ఒక వీడియో వచ్చిందని చెప్పి ఆమెకి చూపిస్తుంది ఆ వీడియో భూమిని రేప్ చేసినప్పుడు తీసింది ముందుగా భూమిని విశాల్ రేప్ చేస్తాడు ఆ తర్వాత ధూళి అండ్ ఆ తర్వాత గులాల్ అంతేకాదు అతను రేప్ చేశాక చివరిగా జిత్తు కూడా భూమిని రేప్ చేస్తాడు ఇది చూసాక భూమి షాక్ అవుతుంది ఎందుకంటే జిత్తు ఎప్పుడు భూమిని అక్క అని పిలుస్తూ ఆమెతోనే ఉండేవాడు భూమి కూడా అతనే తన సొంత తమ్ముళ్లా చూసుకునేది వీడియో చూసాక భూమికి అర్థమవుతుంది రేప్ జరిగిన రోజు రాత్రి జిత్తు లడ్డూలో మొత్తం మంది కలిపి ఆమెకి తినిపిస్తాడు అందుకనే తనకి ఆ రోజు విపరీతంగా నిద్ర వస్తుంది ఇప్పుడు భూమి అరుణ్ దగ్గరికి వెళ్లి వాళ్ళని చెప్పడమే కరెక్ట్ అలాంటి వాళ్ళు బ్రతుకు ఉంటే ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తారో చెప్పలేమని చెప్పి అంటుంది అరుణ్ కూడా ఇందుకు ఒప్పుకొని ముందు జిత్తును కిడ్నాప్ చేసి పాత ఫ్యాక్టరీకి తీసుకెళ్లి అతనితో నీకు 18 ఏళ్ళు వచ్చే వరకు నేనేమీ చేయనని అంటాడు జిత్తుకి ప్రజెంట్ 17 ఏళ్ళు మాత్రమే ఇంకొన్ని రోజులు అతను 18 ఏళ్ళు వాడవుతాడు ఇప్పుడు జిత్తు అరుణ్ ని టార్చర్ చేస్తూ ఉంటాడు మరోవైపు అరుణ్ విశాల్ దగ్గరికి వెళ్లి అతన్ని బెదిరిస్తుంటాడు విశాల్ భయపడి ధూళి దగ్గరికి వెళ్లి అరుణ్ గురించి చెబుతాడు మరుసటి రోజు ధూళి అరుణ్ దగ్గరికి వెళ్లి బెదిరిస్తాడు కానీ అరుణ్ భయపడకుండా అతన్ని కొడతాడు నిజానికి ధూళి కావాలని ఇలా చేస్తాడు అదే టైంలో అక్కడికి పోలీసులు వచ్చి అరుణ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఇప్పుడు రాజు స్టేషన్ కు వచ్చి అరుణ్ కి బేలిప్పించి అతన్ని విడిపిస్తాడు మరోవైపు విశాల్ అరుణ్ తనని చంపేస్తాడేమో అని చెప్పి భయంతో ఎప్పుడు ధూళి వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఒక రోజు ధూళి మనిషి గులాల్ భూమి దగ్గరికి వెళ్లి ఆమెకి వార్నింగ్ ఇస్తాడు కానీ భూమి భయపడకుండా ధైర్యంగా ఉంటుంది అదే టైంలో రాజు అక్కడికి వచ్చి గులాల్ ని కొడతాడు వాళ్ళ ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది కానీ గొడవలో రాజు తీవ్రంగా గాయపడడంతో అతను హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు కానీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే తను చనిపోతాడు ఇప్పుడు అరుణ్ కోపం ఆకాశానికి అంటుకుంటుంది వెంటనే అతను గులాల్ ని పట్టుకొని బలవంతంగా అతని నుదుటి మీద రేపిస్ట్ అని చెప్పి ట్యాటూ వేయిస్తాడు ఇది చూసి ధూళికి పట్టరానంత కోపం వస్తుంది కానీ తను ఏదో పని మీద తన ఊరు వెళ్లడంతో తిరిగి వచ్చాక అరుణ్ సంగతి చూద్దామని చెప్పి అనుకుంటాడు మరోవైపు అరుణ్ జిత్తుకి మేకప్ వేసి ఒక ఏరియాలో వదిలేసి వెళ్తాడు ఇక్కడ కొంతమంది అబ్బాయిలు బలవంతంగా జిత్తుని రేప్ చేస్తారు అలా అతనికి బలవంతంగా రేప్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇప్పుడు జిత్తు 18 ఇయర్స్ వాడవుతాడు అరుణ్ అతని బర్త్డేని సెలబ్రేట్ చేసి అతను చంపేసి భూమిని రేప్ చేసిన థియేటర్ లో పడేస్తాడు మరుసటి రోజు పోలీసులు వచ్చి శవాన్ని చూడడంతో పాటు జిత్తు రాసిన లెటర్ చదువుతారు అందులో అతను భూమిని రేప్ చేయడంలో నష్టం కూడా ఉందని చెప్పి రాసి ఉంటుంది జిత్తు చెల్లి హ్యాండ్ రైటింగ్ తన అన్నదే అని చెప్పి కన్ఫర్మ్ చేస్తుంది ఇక్కడ ఇన్స్పెక్టర్ కి అరుణ్ మీద అనుమానం స్టార్ట్ అవ్వి మరుసటి రోజు అరుణ్ ని కలిసి అతనికి కీ ఇస్తూ ఆట ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అంటాడు ఇది విన్నాక అరుణ్ ఇన్స్పెక్టర్ కి ముందు నుంచి అంతా తెలుసని చెప్పి అర్థం చేసుకుని ధైర్యంగా వెళ్లి గులాల్ని చంపేస్తాడు ఈ విషయం విశాల్కి తెలిసి అరుణ్ ఇష్ట తన్నే చంపబోతున్నాడని చెప్పి భయపడి లక్నోకి వెళ్తూ ఉంటాడు ఇప్పుడు అరుణ్ అండ్ భూమి అదే బస్సు ఎక్కుతారు అరుణ్ చూసి బస్సులో ప్యాసింజర్స్ అంతా దిగి వెళ్ళిపోతారు ఇప్పుడు అరుణ్ విశాల్ ని పట్టుకుని చంపేస్తాడు మరోవైపు ధూళి అరుణ్ ని వెంటాడుతూ తన మనుషులతో వస్తాడు ఇక్కడ ధూళి మనుషులు మరి అరుణ్ మధ్య పెద్ద ఫైట్ నడుస్తుంది అలా అరుణ్ స్పృహ కోల్పోయి పడిపోతాడు వెంటనే ధూళి భూమి దగ్గరికి వెళ్లి అరుణ్ ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కూతుర్ని రేప్ చేస్తా చూడని అంటాడు ఇది విని అరుణ్ లేచి ధూళి మనుషులతో ఫైట్ చేసి ధూళిని చంపడానికి ముందుకు వెళ్తాడు కానీ ధూళి అరుణ్ కోపం చూసి భయపడి అక్కడ నుంచి పారిపోతాడు అరుణ్ ధూళి వెనకాలే వెళ్లి అతను కొట్టి నీళ్ళలో పడేస్తాడు ధూళి ఇప్పుడు నీళ్ళలోంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంటాడు కానీ అప్పుడే అక్కడికి భూమి వచ్చి అక్కడ ఉన్న మహిళలతో ధూళి ఎంతమంది అమ్మాయిని రేప్ చేశాడో చెబుతూ ఎంతమంది జీవితాలు అన్యాయం చేశాడో చెబుతుంది ఇది విన్న అమ్మాయిలంతా తమ కొంగులు తీసి నీటిలో వేసేస్తారు అందువల్ల ధూళి నీటిలో నుంచి బయటికి రాలేక మునిగి చనిపోతాడు అలా ఈ మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ మూవీ డైరెక్టర్ ఎవరిని గుడ్డిగా నమ్మకండి, ముఖ్యంగా మన అనుకునే వాళ్ళని కూడా గుడ్డిగా నమ్మకూడదనే సత్యాన్ని ఈ మూవీ ద్వారా ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేశాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.